కొంచెం ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందన్నమాట. పన్నీర్ ని ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే బాండిలో నూనె పోసి పెట్టుకున్నాను. అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం డీప్ ఫ్రై కి కావాల్సిన పన్నీర్ ని రెడీ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. मरी थिक्कगा उन्ना कोटिंग अवसरम लेदु, लाइट कोटिंग उंटे सरिपोतुंदी. अलागे उप्पु इंका इंदुलो रेड चिल्ली पेस्ट वेसुकोवाली. मरी एक्कुव वेसुकुन्ना पनीर एप्पुडू माइल्ड गा उंटुंदन्नमाट, ए टेस्ट उंडदु. सो इप्पुडु इंदुलो मनं कोंचेम नीळ्ळु याड चेद्दाम. मरी पल्चगा उंडकूडदु, अलाने एक्कुव थिक्कगा कूडा उंडकूडदु. मनं कोटिंग चेसुकुने ई स्लरी अन्नमाट. बैटर तैयार चेसुकोवाली मनम. इला उंडल लेकुंडा पिंडी रेडी चेसुकुन्न तर्वात इंदुलो पनीर मुक्कल्नी वेसुकोवाली. नूने मट्टिकी चाला वेडिगा उंडाली. ఇలా మిక్స్ చేసుకున్న పన్నీర్ ని ఒక్కొక్క పీస్ గా వేసుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి వేసాం అనుకోండి అంటుకుపోతుంది. నూనె వేడైందో లేదో ఒక చిన్న పీస్ వేసి చూసుకుందాం. నూనె మటికి చాలా వేడిగా ఉండాలి. ఈ పన్నీర్ ఎక్కువ కుక్కవాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన కోట్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ ముక్కని వేసుకుందాం. ఇలా ఒక పన్నీర్ ముక్క వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. లేదంటే అన్ని ఒకే దగ్గర అంటుకుపోతాయి అన్నమాట. పన్నీర్ ముక్కలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక పాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నూనె, వేడి నూనె వేసుకుందాం. ఈ పాన్ వేడెకే లోపల ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో సోయా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇంకా కాస్తంత టమాటో కెచప్ ఇవన్నీ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది కదా. వేడెక్కిన నూనెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగే లోపల మనం ఒక చిన్న పని చేద్దాం. అదేంటంటే పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకుంటాయి. సో ఇలా కొంచెం సెపరేట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేయడం కష్టం, కాస్త చల్లగా అయిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా క్రిస్పీగా పైన లేయర్ క్రిస్పీగా లోపల పన్నీర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో వీటిని సెపరేట్ చేసుకున్నాం కదా. అలాగే ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న సాస్లన్నీ కలిపాం కదా, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా టమాటో కెచప్ కూడా కలిపాం. కొంచెం వాటర్ వేద్దాం. అయితే మనం వేసిన ఈ సాస్లు అన్నిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు మటికి ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెమే కొంచెం లైట్గా ఒక చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది.
అలాగే నా దగ్గర బౌల్ లో కొంచెం కార్న్ ఫ్లవర్ ఉంది కార్న్ ఫ్లవర్ లో కొంచెం నీళ్లు పోసి స్లరీ చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని రెడీ చేసుకున్నాం కదా అలాగే ఇందులో కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న నల్ల మిరియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కార్న్ ఫ్లవర్ స్లరీ వేసుకొని కలుపుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది థిక్ అయిపోతుంది చూడండి మంచి షైనీగా థిక్ గా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అంతే పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయింది బౌల్ పెట్టేసుకుందాం అయితే దానికన్నా ముందు ఒకసారి ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి నేను బౌల్ పెట్టుకునే లోపల మీరు ఒక చిన్న రీకాప్ చూడండి పన్నీర్ మంచూరియా తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి కార్న్ ఫ్లవర్ ఉప్పు రెడ్ చిల్లీ పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కలుపుకొని వాటిని వేడి నూనెలో విడివిడిగా వేసి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ లో సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటో కెచప్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక పాన్ వేడి చేసుకొని అందులో నూనె వేడయ్యాక అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి అందులో మనం కలిపి పెట్టుకున్న సాస్ లన్నీ వేసి కాస్తంత ఉప్పు మిరియాల పొడి కార్న్ ఫ్లవర్ స్లరీ వేసి తరువాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి కలుపుకొని పైనుండి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎంతో రుచికరమైన నోరూరించే పన్నీర్ మంచూరియా రెడీ అవుతుంది.